హాయ్ ఫ్రెండ్స్, నందమూరి అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయమని చెప్పాలి. ఎందుకంటే ఈ నెల 6వ తేదీన ఒంగోలు ఏబిఎం గ్రౌండ్స్లో వీరసింహారెడ్డి చిత్రానికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఘనంగా నిర్వహించడానికి అన్ని రంగాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా గ్రౌండ్ అంతా కూడా చదును చేసి స్టేజ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. ఎటువంటి అనుమతులు లేవంటూ ఆంక్షలు విధించింది. వేదికని మార్చుకోవాలని కూడా తెలియజేసింది. చివరి నిమిషంలో ప్రతిపాదిక ప్రాంతంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు అనుమతి లేదని అధికారులు ఆంక్షలు విధించారు. దీంతో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారో అన్న విషయంలో సందిగ్ధత ఏర్పడింది. ఇప్పటికే వీరసింహారెడ్డి చిత్రానికి సంబంధించినటువంటి ఈవెంట్ కోసం వేలాది మంది అభిమానులు రావటానికి సిద్ధమయ్యారు. వారి కోసం పాసులను కూడా భారీగా ప్రింట్ చేసి పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటికే అతిథులకు, సినిమా యూనిట్ సభ్యులకు, నటీనటులకు ఆహ్వానాలు కూడా పంపడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏబిఎం గ్రౌండ్స్లో వేడుకలు అనుమతులు లేవని ఇప్పుడు అధికారులు అభ్యంతరం చెప్పడంతో మైత్రి మూవీ మేకర్స్ వారు తలపట్టుకున్నారు. అభిమానుల తాకిడి వల్ల స్థానికంగా శాంతి భద్రతలు మరియు ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని, కాబట్టి స్టేజీని మార్చుకోవాలని పోలీసులు కూడా సూచించడం జరిగింది. ఇప్పటికిప్పుడు ఈ విషయాన్ని తెలియజేయడంతో మైత్రి మూవీ మేకర్స్ వారు తలపట్టుకున్నంత పని అయింది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ని ఒంగోలు నగరం బయట మరో ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలని కూడా పోలీసులు సూచించడం జరిగింది. స్టేజీ మార్పుపై మైత్రి మూవీ మేకర్స్ వారు సందిగ్ధతల్లో పడిపోయారు. చివరి నిమిషంలో ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం నిర్మాతలకు చాలా ఇబ్బందిని కలిగించింది. ఒకవేళ ఒంగోలులో నిర్వహించలేని పరిస్థితి ఏర్పడితే మరో చోట కానీ లేదా హైదరాబాదులో కానీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించే అవకాశం ఉంది. ఏ విషయం అనేది ఇంకా కొంచెం సమయంలో మైత్రి మూవీ మేకర్స్ వారు అధికారికంగా ప్రకటిస్తారు.